సెప్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కర్ణాటక మద్యం కేసుల్లో పట్టుబడిన 6,10,000 విలువైన మద్యం టెట్రా ప్యాకెట్లను సెప్ అధికారులు ధ్వంసం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ శివారులో సెప్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు సమక్షంలో 17 కేసుల మద్యాన్ని ట్రిప్పర్లతో తొక్కించి ధ్వంసం చేశారు. కర్ణాటక మద్యం అక్రమ రవాణాపై ఉపేక్షించేది లేదని, పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సెప్ ఎస్ఏ హరికృష్ణ సెప్ సిబ్బంది పాల్గొన్నారు. సబ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబట్టినటువంటి అక్రమ మద్యాన్ని మధ్యవర్తుల సమక్షంలో నచింపజేయడానికి గాను శ్రీమతి శ్రీలత గారు డిప్యూటీ కమిషనర్ అనంతపురం వారు ఉత్తర్వుల మేరకు మరియు జాయింట్ డైరెక్టర్ జే రామ్మోహన్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ అక్రమ మద్యం నశింపు కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాయదుర్గం సబ్ స్టేషన్ పరిధిలో మొత్తం 72 కేసులకు గాను 16,636 టిప్స్ ఉన్నాయి. మొత్తం 173 బాక్సులు. దీని విలువ 6,10,000 రూపాయలు మొత్తం నిర్ణయించబడింది. దీన్ని మొత్తం కూడా మీ మీడియా మిత్రుల సమక్షంలోను ఇట్లా మధ్యవర్తుల సమక్షంలోను నశింప చేస్తున్నాము. అదేవిధంగా మీడియా మిత్రులకు నేను తెలియజేసేది ఏమనగా, ఈ రాయదుర్గం సబ్ స్టేషన్లో ఉన్నటువంటి మండలాల్లో ఏదైనా అక్రమ మద్యం కానీ, నాటు సారాయి కానీ, కాక్ ఫైట్స్ కానీ, అదేవిధంగా దూదం కానీ, మట్కా కానీ ఇట్లాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉండే ఇచ్చినట్లయితే ఆ సమాచారాన్ని కూడా మేము ఇచ్చిన వారి పేర్లు కూడా మేము గోప్యంగా ఉంచుతాము. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా మాకు సహకరించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఇంకా ఏమన్నా మీకు